సార్, ఒక దశలో వైఎస్ కృష్ణేశ్వరరావు అనే పేరు వినగానే మీరు ఇందాక చెప్పిన నాటికలు కాకుండా పక్కింట్లో పుట్టండి అనే ఒక నాటిక, సంపద అనే ఒక నాటిక, ఇవి పరిషత్తులకు వస్తున్నాయంటే మొత్తం బహుమతులన్నీ ఇళ్ళే పట్టుకెళ్ళిపోతారన్నంత స్థాయిలో ఉండదు. ఏంటి సార్ ఆ విశేషం? అంటే 90 నేను ఆపేశాను అన్నా కదా. అవును, 9 ఏళ్ళు రాయలేదు. 9 ఏళ్ళు రాయలేదు. రాయకముందు నేను పున్నూరులో ఉన్నప్పుడు కేస్ట్ సాయి గారు గురువు గారు ఉండేవారు. అజో విభో కందాళం ఫౌండేషన్ అని అప్పాజోసుల సత్యనారాయణ గారు, నాకు తెలియదు అప్పటికి. అప్పటికి 3 ఏళ్ళ నుంచే పోటీలు వాళ్ళు నిర్వహిస్తున్నారట. నేను పేపర్లో చూస్తుండేవాడిని. ఈ కేస్ట్ సాయి గారు అడిగాడు, రే సత్యనారాయణ పాప అమెరికా నుంచి చైన్ పెడుతున్నాడరా, ఆయన ఇట్లా అవార్డులు ఇస్తాడు, నువ్వు ఒక నాటికి రాస్తే బాగుంటుంది అని. 9 ఏళ్ళు అయింది కదా, రాయి ఒకటి ఏదన్నా, ఎంతకాలం అట్లా బద్ధకంగా ఏ సినిమాలు ఇవి చేసుకుంటున్నావు అనుకోని. అప్పుడు నేను అంటే ఇక వాదనంత కాదు కానీ పక్కింట్లో పుట్టండి అనేది రాశా. అంటే నాకు అనిపించింది ఒక ప్రముఖ పాలిట్ బ్యూరో సభ్యుడు ఉంటాడు, ఏది మావోయిస్ట్ మావోయిస్ట్ దళంలో, ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఇది పాలిట్ బ్యూరో మెంబర్ అంటే అతను ఏదన్నా ఒకటి చేస్తే అది దానికి ఒక ఇంప్లిమెంటేషన్కి అవకాశం. ఆయన్ని అరెస్ట్ చేసింది గవర్నమెంట్. ఆయన్ని విడిపించడానికి ఒక దళం పనిచేసింది. దళం పనిచేసి ఒక ప్రముఖ కేంద్ర మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసింది. అప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆ కేంద్ర మంత్రి ఏమన్నా వేరే గవర్నమెంట్ కాంగ్రెస్. సరే, విడిపించడానికి వాళ్ళు ఏం షరతు పెట్టారంటే లోపల ఉన్న మా నాయకుడిని వదిలేయమన్నారు. వదిలేయమంటే అంటే ఈ దేశంలో చట్టం కానీ న్యాయం కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అన్న. ఆయన న్యాయశాఖ మంత్రి సాక్షాత్తు. కిడ్నాప్ అనేది ఓకే, మనం సభ్య సమాజం అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, దాన్ని మనం కామెంట్ చేయటంలే. నేను ఆయన హైదరాబాద్ వస్తే ఒక శనివారం నాడు సాయంత్రం పూట బయలిచ్చింది హైకోర్టు వరంగల్లో ఉన్న ఖైదీకి. ఆదివారం నాడు హెలికాప్టర్ మీద గవర్నమెంట్ సిబ్బంది అక్కడికి వెళ్ళి జైలుకి ఆదివారం నాడు బెయిల్ ఆర్డర్ సబ్మిట్ చేశారు. ఎక్కడా శనివారం నాడు బెయిల్ ఇవ్వటం జరగదు, ఆదివారం జైల్లో ఉన్న ఖైదీని బెయిల్ మీద విడుదల చేయటం జరగదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ ఇక్కడ అది పోయింది. వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు. అలాంటిది ఆదివారం నాడు అన్ని రూల్స్ని భగ్నం చేస్తూ ఆయనకి బెయిల్ ఇచ్చేసి మొత్తానికి అట్లాంటి ఒక సెలవు, ఒక అసాధారణమైన పరిస్థితుల్లో అర్ధరాత్రి కానీ ఆదివారం కానీ అట్లా కరెక్ట్ గుర్తులేదు నాకు, ఇచ్చేసి ఆయన విడుదల చేశారు. అయితే ఆ క్రూలో పాల్గొన్న వాళ్ళు దరిదాపు, అది స్టేట్కి మరి ఇబ్బందికరమైన పరిస్థితి కదా, అవును, స్టేట్ని ఛాలెంజ్ చేయటం కదా, మరి స్టేట్ దాన్ని అంగీకరించదు. ఓటమి ఒక రకంగా, ఒక రకమైనటువంటి స్టేట్ పట్ల ఒక నిరాదరణ వస్తుంది జనంలో, ఆ రాజ్యం ఏం చేయలేకపోయింది అని. మరి పోలీసు వ్యవస్థ వెంటాడింది. వెంటాడి దగ్గర దగ్గర అందుట్లో పాల్గొన్న, ఆ దళంలో పాల్గొన్న 7 మందిని మొత్తం మీద అరెస్టులు కానీ చంపేయటం కానీ చేసింది. ఆ తర్వాత ఆ విడిపించబడ్డటువంటి ఆ నాయకుడు జనజీవన స్రవంతిలో గవర్నమెంట్లో కలిశాడు. అర్థమైంది. నాకు అప్పుడు అనిపించింది, మరి 8 మంది త్యాగం ఏంటి? ఆ త్యాగానికి అర్థమేంటి? దానికి అర్థమేంటి అసలు? మరి ఒక నాయకుడిని నడిపించడానికి ప్రాణాలకు తెగించి ఒక 8 మంది పోరాడారు. అంటే ఈ త్యాగాలన్నీ వీళ్ళు ఒక రకమైన దీంట్లో చేస్తున్నారా అసలు ఏంటి పోనీ? మరి అసలు అర్థమేంటి? ఆయన విడిపించడానికి చేస్తే ఆయన పోయి గవర్నమెంట్లో కలిసిపోయాడు, వీళ్ళు చచ్చిపోయారు, మరి ఏంటి వీళ్ళ త్యాగానికి? మరి అలాగే కొంతమంది గాయకుల పాటలేని ఉత్తేజితులై మామూలు వాళ్ళ పాటలేని ఉత్తేజితులై మాటలేని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, చాలా భాగం జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు ఏంటిది? అట్లాగే ఒక రామ మందిరం కట్టాలి, ఇటుకలు తెమ్మన్నారు. అప్పుడు జనతా గవర్నమెంట్ లేదు, భారతీయ జనతా. ఇటుకల మీద శ్రీరామని పేరు రాసుకొని ఇటుక తీసుకెళ్ళిన వాళ్ళు చాలామందిని చంపేశారు, అంటే పోలీసు కాల్పులు గొడవల్లో. అసలు అది త్యాగమే?
ఓల్డ్ బస్తీలో త్యాగం చేస్తుంటారు, పాత బస్తీలో వాళ్ళు చచ్చిపోతుంటారు. అసలు ఈ త్యాగం అనే పదానికి అర్థం ఏంటి? ఈ త్యాగం రకరకాలుగా చేస్తున్నారు కదా. వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మేము త్యాగం చేస్తున్నాం అనుకునే చేస్తున్నారు, పోతే పోయినా వేధవ ప్రాణాలు అని. వీళ్ళు అదే ఆ క్రమంలో ఈ పక్కింటో పుట్టండి అనేది పుట్టింది. మాకు బాబు ఈ సమాజం బాగుపడాలన్నా, ఈ ముందు ఈ బాధలు తీరాలన్నా, భగత్ సింగ్లు, అల్లూరు సీతారామరాజులు, వెంపటాపు సత్యాలు, ఆదిపట్ల కైలాసాలు, వీళ్ళందరూ పుట్టాలి బాబు. ఉద్యమాలు చేయాలి, సిద్ధాంతాల కోసం నిలబడాలి, ప్రాణాలు అర్పించాలి, అమరులు అవ్వాలి. కానీ మీరందరూ ఆ పక్కాడి పిల్లలు కానీ ఎదుటాడి పిల్లలు కానీ మా ఇంట్లో పుట్టకండి. మా పిల్లలు మాత్రం బిల్ గేట్స్ని ఆదర్శంగా తీసుకోవాలి, అమెరికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. అద్భుతం. మేము ఆ త్యాగాన్ని భరించలేము బాబు. త్యాగానికి సిద్ధంగా లేవు. లేవు. ఎవరో సిద్ధపడాలి, ఎవడో త్యాగం చేయాలి, దేశం బాగుపడాలి. మేము మాత్రం మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, కంఫర్ట్ జోన్లోనే ఉండాలి అనే పాయింట్ మీద రాసి. అద్భుతం, అద్భుతం. నాటికి బాగా మామూలు కాదు, పరిస్థితికి వస్తుందంటే అసలు. అలాగే సంపద. అలాగే సంపద అంటే మదర్ మీద, అంటే తల్లి మీద చాలామంది రాశారు. ఒక తల్లి చూడటం, ఒక తల్లి చూడకపోవటం, ఒక తల్లిని చూడటం, ఒక తల్లిని చూడకపోవటం అని కాకుండా, తల్లి కేవలం నువ్వు తల్లిగా చూస్తే ఒక రకం. ఈ మానవ సృష్టి ఏర్పడ్డ దగ్గర నుంచి మానవుడు సంపాదించుకున్నటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా ఒక బిడ్డ రూపంలో తన గర్భంలో నిక్షిప్తం చేసుకొని ఆ జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించే ఒక మహత్తర సాధనం తల్లి అంటే. ఆహా, ఇంతకంటే గొప్పగా ఎవరు నిర్వచించలేరు. ఇంకేంది, అది జ్ఞాన పరంపర అంతే. ఇది ఒక విజ్ఞాన సంస్కృతి. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్. నీ కల్చర్ని, నీ కల్ట్ని, నీ జ్ఞానాన్ని, నీ విజ్ఞానాన్ని, నీ సర్వస్వాన్ని ముందు తరాల నుంచి అలా 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 పాత తరాల నుంచి ముందు తరాలకి తీసుకుంటూ మోసుకొస్తుంటుంది గర్భంలో. ఒక ఐన్స్టీన్ని మోసింది, ఒక గెలీలియోని మోసింది, ఆదిశంకరుణ్ణి మోసింది, ఒక అంబేద్కర్ని మోసింది, ఒక గాంధీని మోసింది. అది తల్లి గర్భం అంటే. ఫర్ దట్ మదర్ షుడ్ బి ఆనర్డ్. మదరు ఆ కల్చర్, సాంస్కృతిక పరంపర. అది ఆ పాయింట్ మీద సంపద రాశారు. అద్భుతం. సంపద, పక్కింట్లో పుట్టండి, అంతే రెండు రెండు అద్భుతాలు. రెండు కళ్ళు మీకు ఆ రెండు నాటికలు. నాటికల విషయానికి వస్తే అది నాకు నాటిక బాగా ఇష్టం సార్. చెబుతున్నది అంటే సినిమాలు కదా. ఏకాంకికలు కాదు, ఇవి నాటికలే. అంటే నాటిక అంటే అసలు న్యాయంగా ఏకాంకిక ఉండాలి, కానీ అది మారింది ఇప్పుడు. మన 5 డేస్ మ్యాచ్ పోయి 20-20 మ్యాచ్ వచ్చినట్టుగా. అది చేస్తున్న సినిమాలు కృష్ణేశ్వర గారు. ఇప్పుడు దళారేను సినిమా చేశాను సార్, షక్లక్ శంకరు, రాజీవ్ కనకాల, నేను అన్నాము. ఇప్పుడు మన ఈయనెవరు, మన సాయి ధర్మతేజ్, కార్తీక్ వర్మ గారు డైరెక్టర్, సుకుమార్ రేటింగ్స్ ప్రొడక్షన్ ఆ సినిమా చేస్తున్నా. అదే నిన్న మొన్న నాకు మేకప్ లేట్ బాగా. 4 రోజులుగా మన షూటింగ్. కానీ చాలా అద్భుతంగా తీస్తున్నాడు. నాకు మేకప్కి బెంగళూరు నుంచి పిలిపించి 2.5 అవర్స్ మేకప్, పొద్దున్నే 3 ఇంటికి వెళ్తా తెల్లారుజామున, 5:30 దాకా మేకప్ పడుతుంది. అప్పుడు కాఫీ తాగి సెట్లోకి వెళ్ళిపోతారు. అద్భుతం. అది చేస్తున్నాను. ఇంకోటి ఏమన్నా, మన దాము గారు ఉన్నారు కదా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, తెలుసండి, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు. అయ్యో, ఆ సినిమాకి నేను స్క్రీన్ ప్లే చేసి పెడుతున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్. దామోదర్ ప్రసాద్ గారు నొప్పించారంటే మామూలు విషయం. మామూలు విషయం కాదు, వెరీ అప్డేటెడ్ ప్రొడ్యూసర్. అప్డేటెడ్ ప్రొడ్యూసర్ ఆయన చాలా బాగా. ఆయనదే ఇంకోటి కూడా చేయబోతున్నా, ఇంకా ఖరారు అవ్వలేదు. కానీ అది ఉన్న వాస్తవం. రచన ప్రక్రియ ఒకవైపు, నటన నిరంతరంగా కొనసాగిస్తున్నారు, రెండు రెండు కళ్ళుగా భావిస్తున్నటువంటి మీరు ఇలా మీ ప్రయాణం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులతో వైఎస్ కృష్ణేశ్వరరావు గారు అరుదైన జ్ఞాపకాలు. ఈ అరుదైన జ్ఞాపకాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాలని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం కృష్ణేశ్వరరావు గారు. అలాగే మీ ఆర్టీవీ ప్రేక్షకులు కూడా దీన్ని విసుగు లేకుండా వినగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RTV తెలుగు కీప్ వాచింగ్ RTV తెలుగు ఛానల్.